హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ మ్యాజికల్. ఈరోజు మన ఛానల్లో మంచి చాట్ ఐటమ్ చూపిస్తున్నానండి. నా స్టైల్లో మసాలా బటర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను మసాలా బటర్ని కోసమని బఠానీలు, శనగలు అంటే పెద్ద శనగలు ఉంటాయి కదా, అవి రెండు కలిపి నానబెట్టుకున్నాను. హాఫ్ కప్ పెద్ద శనగలు, హాఫ్ కప్ తెల్ల బఠానీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 6 అవర్స్ పాటు నానబెట్టుకుని ఒక 6 విజిల్స్ వేపించుకోవాలి. మరీ మెత్తగా బాయిల్ చేసుకోవద్దు, పైన స్కిన్ పీల్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ అయ్యాక వీటిని హాఫ్ ఆఫ్ చేసుకొని సగమేమో లైట్ గా కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి, నేను చూపించినట్టుగా సగం అలానే ఉంచేయాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని జీలకర్ర చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1-2 మీడియం సైజ్ ఆనియన్స్ ని మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్ శనగలు, బఠానీలు తీసుకున్నాను కదా కలిపి, సో దానికి నేను ఈ క్వాంటిటీ ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఇంతకు మించి ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేసుకోవద్దు, కర్రీలా ఉంటుంది. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 పెద్ద సైజు టమాటోని మెత్తగా ప్యూరీలా గ్రైండ్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండే ఫ్రై చేసుకోవాలి, మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. మసాలా బటానీ అసలైన టేస్ట్ మీరు మిస్ అయిపోతారు. ఇలా టమాటో నుండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నాకు టమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్ పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి, అలానే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 5 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మీరు చిల్లీ కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ కరెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అలానే మనం బాయిల్ చేసుకున్నాం కదా శనగలు, వాటర్తో పాటు బాయిల్ చేసుకున్న శనగల్ని వేసుకోవాలి. అంటే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, వాటిని పక్కన పెట్టుకుని ఓన్లీ గ్రైండ్ చేసుకోకుండా వాటర్తో పాటు ఉన్న శనగల్ని వేసుకుని సిమ్లో 1-5 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీ పేస్ట్ని, దాన్ని కూడా వేసుకోండి. ఇది వేసుకున్నాక 1-10 మినిట్స్ పాటే ఉడకాలి. 1-10 మినిట్స్ సిమ్లోనే పెట్టుకోవాలి. సో మీకు కన్సిస్టెన్సీ బాగా థిక్గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని లూజ్ చేసుకోవచ్చు. మొత్తం 150 ml వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుముకొని పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకొని బాయిల్ చేసుకోండి. ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత బఠానీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో ఇలా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది, మరీ టైట్గా ఉండద్దు, మరీ లూజ్గా ఉండద్దు. సో ఇప్పుడు ఇందులోకి 1 చెక్క లేదా 2 చెక్కల నిమ్మరసాన్ని పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర, మీకు ఇష్టమైన ఏదైనా సేవ్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఈ బఠానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా లేటెస్ట్ వీడియోస్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్లో చాలా మంచి కంటెంట్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.